జీహెచ్ఎంసీ పరిధిలో చోటు చేసుకున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన వారం రోజుల వ్యవధిలో గేటర్లోని పలు ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని కోట్లాది రూపాయల ఆస్తి అగ్గిపాలైపోయింది. గత కొన్నాళ్లుగా వేసవికాలం వర్షాకాలం అనే తేడా లేకుండా తరచుగా ఎక్కడో ఒక చోట ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేకుండా పెద్ద సంస్థలు కంపెనీలు నిర్మిస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదం చోటు చేసుకుంటున్నప్పుడు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగుతోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇతర మానవ తప్పిదాలు తదితర కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత అధికారులు ప్రకటించి చేతులు దులిపేసుకుంటున్నారు తప్ప వాటిని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు అంతటా వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత వేసవి కాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను చూస్తూ నగర ప్రజలు నిత్యం టెన్షన్ల మధ్య జీవిస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం సకాలంలో స్పందించి భవనంపై అంతస్తులో చిక్కుకున్న సుమారు 20 మందిని కాపాడారు. అదే తీరులో శుక్రవారం కూడా హిమాయత్ నగర్ పాతబస్తీ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మార్చి 23వ తేదీ సికింద్రాబాద్ బోయినాగూడలోని స్కార్ఫ్ గోదాంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. అంతేకాకుండా 22వ తేదీ అత్తాపూర్లోని ఒక కార్ల షెడ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో లక్షలాది రూపాయలు విలువ చేసే కార్లు మంటల్లో కాలిపోయాయి. ఏప్రిల్ నెలలో రాజేంద్రనగర్ కాతేదాన్లో ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది.